బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో రాష్ట్ర మంత్రుల బృందం ఎంపీల భేటీ ముగిసింది. మంత్రుల బృందంలో నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేమల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, సురేష్ రెడ్డి, వెంకటేష్ నేత ఉన్నారు. ధాన్యం సేకరణపై దేశవ్యాప్తంగా ఒకే విధానం, తెలంగాణ నుంచి వచ్చే పూర్తి ధాన్యాన్ని సేకరించాలని తెలంగాణ మంత్రులు కేంద్రాన్ని కోరారు. పూర్తి వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, పీయూష్ గోయల్ తో రాష్ట్ర మంత్రులు అలాగే ఎంపీల భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎంపీల బృందం భేటీ ముగిసింది. సుమారు 40 నిమిషాల పాటుగా ఈ సమావేశం సాగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వచ్చేటువంటి ధాన్యం సేకరణకు సంబంధించి కీలకంగా చర్చ జరిగింది. దాంతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రధానికి రాసినటువంటి లేఖలోని అంశాలకు కూడా ఈ సందర్భంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో ఏదైతే ప్రత్యక్ష విధానమైనటువంటి అవలంబించినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఈసారి మాత్రం అలా కాకుండా రాష్ట్ర రైతాంగానికి కావచ్చు, దేశ రైతాంగాన్ని ఆదుకునే దిశగా ఒక జాతీయ స్థాయిలో ఒక ప్రొక్యూర్మెంట్ పాలసీని తీసుకురావాలనే అంశానికి సంబంధించి కీలకంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం పట్ల అవలంబిస్తున్నటువంటి వివక్షతో కూడినటువంటి విధానాలను కూడా ప్రధానంగా కేంద్ర మంత్రి దృష్టికి తెలంగాణ మంత్రులు ఎంపీల బృందం తీసుకెళ్లింది. గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ధాన్యాన్ని సేకరించలేదు. ఈ నేపథ్యంలోనే ఈసారి వచ్చేటువంటి ధాన్యాన్ని మాత్రం ఖచ్చితంగా సేకరించాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 70 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం మార్కెట్ యార్డ్లకు వస్తా ఉంటుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రంలో ఏ విధంగా ధాన్యాన్ని సేకరిస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే మాదిరిగా సేకరించాలని కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. అయితే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానం కాకుండా జాతీయ స్థాయిలో ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీ అనేది ఒక విధానం తీసుకురావాలి. ఇప్పుడు చూస్తా ఉన్నాం ఒక్కో రాష్ట్రానికి, అంటే పంజాబ్ విషయంలో మొత్తం అంటే 100% ధాన్యాన్ని సేకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక నిర్దిష్ట లక్ష్యం మేరకే సేకరిస్తామని చెప్తా ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇటువంటి వివక్షతో కూడినటువంటి విధానాలను అవలంబించకూడదు, రాష్ట్ర ప్రభుత్వాలను రైతులను ఇబ్బంది పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉంటా ఉన్నాయి. అయితే గతంలో సేకరించినటువంటి ధాన్యం సంబంధించి కూడా అనేక ఇబ్బందులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్నాము. రైల్వే ర్యాకులు కావచ్చు, గోడౌన్లకు సంబంధించినటువంటి భారీ స్థాయిలో ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి. రాష్ట్ర రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున మరంతా సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనపడింది. ఈ అంశాలన్నీ కూడా ఈ సందర్భంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రస్తుతం ఏదైతే మార్కెట్ యార్డ్లకు రాబోతున్నటువంటి మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సేకరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వివక్ష కావచ్చు, నిర్లక్ష్యపూరిత విధానాలకు అలాగే ముందు వైఖరికి కేంద్ర ప్రభుత్వం వీడనాడాలి, రైతులను ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి యాసంగి ధాన్యం మొత్తం కూడా అంటే బియ్యం రూపంలో కాకుండా ధాన్యం రూపంలో వడ్ల రూపంలోనే కొనుగోలు చేయాలి, అంటే పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో వడ్ల రూపంలో సేకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో మాత్రం బియ్యం రూపంలో సేకరిస్తోంది. దీనికి అనేక కారణాలు, అనుకూల ఇబ్బందులు కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదనే అంశాన్ని కూడా ప్రధానంగా ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో జరిగినటువంటి చర్చ అంశాన్ని రాష్ట్ర మంత్రులు అలాగే ఎంపీల బృందం మీడియాతో మాట్లాడనున్నారు. అయితే ప్రస్తుతానికి సంబంధించిన చర్చల విషయానికి వస్తే మాత్రం ఈ ఏదైతే మొత్తం ధాన్యం అంటే ప్రస్తుతం తెలంగాణలో ఈ యాసంగిలో వస్తున్నటువంటి ధాన్యాన్ని అంటే దాదాపుగా 70 లక్షల పైసలకు మెట్రిక్ టన్నుల ధాన్యం ఈసారి మార్కెట్ యార్డ్లకు వస్తుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తుంది. మొత్తం ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా సేకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుందని అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఎస్సీఐకి ఇందుకు సంబంధించినటువంటి తగిన సూచనలు, ఆదేశాలు కూడా ఇవ్వాలని మంత్రుల బృందం కేంద్ర మంత్రి దృష్టికి అయితే తీసుకెళ్లింది. రైట్ శివ, థ్యాంక్ యూ.